Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అప్పుడు సీఎం కావాల్సిన కన్నా పరిస్థితి ఇప్పుడు ఇలా. కన్నా లక్ష్మీనారాయణ బీజేపీలో సీనియర్ లీడర్, 4 సార్లు ప్రజాక్షేత్రంలో గెలిచి మంత్రిగా పనిచేసిన అనుభవం, ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన నాయకుడు. దాదాపు 10 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న కన్నా ఇప్పుడు బీజేపీకి గుడ్ బై చెప్పేశారు. తన బాట టీడీపీ వైపే అని తేల్చేశారు. ఇక అధికారికంగా పార్టీలో చేరడమే తరువాయి. ఆ విషయాన్ని కూడా తాజాగా ఆయన వెల్లడించారు. 23వ తేదీని అందుకు ముహూర్తంగా ప్రకటించారు. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతున్నట్లు వెల్లడించారు. ఇక 2024 ఎన్నికలలో ప్రజాక్షేత్రంలో బరిలోకి దిగేందుకు సయ అంటున్నారు. వచ్చే ఎన్నికలలో సత్తెనపల్లి నుంచి కన్నా లక్ష్మీనారాయణ సీటు ఆశిస్తున్నట్లు సమాచారం. రాబోయే రోజుల్లో కన్నా భవిష్యత్ ఏంటనేది అందరిలోనూ ఆసక్తికరంగా మారింది. దాదాపు 4 దశాబ్దాలుగా రాజకీయాల్లో కొనసాగుతున్న కన్నా లక్ష్మీనారాయణ 5 మంత్రుల వద్ద మంత్రిగా పనిచేశారు. వైఎస్ఆర్, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డిల క్యాబినెట్లలో చక్రం తిప్పారు. రాష్ట్ర విభజన సమయంలో రాజకీయ సందిగ్ధత నెలకొన్న సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి స్థానంలో ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తారని కూడా ఒక దశలో ప్రచారం జరిగింది. రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్లో ఉంటే భవిష్యత్తు ఉండదని భావించి బీజేపీలో చేరారు. ఆ తర్వాత ఆయనకు రాష్ట్ర అధ్యక్షుడి పదవి కూడా దక్కింది. 2019 ఎన్నికలలో ఆ పార్టీకి ఏపీలో ఒక్క గెలుపు కూడా లభించలేదు. దీంతో 2 ఏళ్ల వ్యవధిలోనే ఆయన పదవి పోయింది. పార్టీ ఓటమికి బాధ్యుడిని చేస్తూ ఆయన్ని తొలగించి ఆ స్థానంలో సోము వీర్రాజుకు అధిష్టానం అవకాశం ఇచ్చింది. ఆ తర్వాత సోముతో విభేదాల నేపథ్యంలో కన్నా బీజేపీకి తాజాగా రామరామ్ చెప్పేశారు. టీడీపీలో చేరేటప్పుడు తనతో పాటు 2000 మంది చోటా మోటా కేడర్ను కూడా చేర్చుతానని ఆయన ఇటీవల వెల్లడించారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, తాజాగా గన్నవరం ఎపిసోడ్పై కన్నా స్పందిస్తూ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దీనిపై ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మంత్రులు, నేతలు కౌంటర్లతో రియాక్ట్ అవుతున్నారు. కన్నా చంద్రబాబు కోవర్టేనని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శించారు. ఆయన ప్లాన్లో భాగంగానే కన్నా బీజేపీలో చేరారని ఆయన తెలిపారు. కన్నా చంద్రబాబు కోవర్టే కాబట్టే ఆయన అధ్యక్ష పదవిని బీజేపీ పీకేసిందని ఆయన ఆరోపించారు. మరోపక్క మంత్రి అమర్నాథ్ ఇందుకు భిన్నమైన వ్యాఖ్యలు చేశారు. కన్నాకు చంద్రబాబుకు మధ్య ఎప్పటి నుంచో విభేదాలు ఉన్నాయని, ఆ విషయం కన్నానే గతంలో వెల్లడించారని ఆయన గుర్తు చేశారు. భౌతికంగా తనను ఎలిమినేట్ చేయాలని చంద్రబాబు ప్రయత్నించారని కన్నా చెప్పారని ఆయన వెల్లడించారు. తిరిగి చంద్రబాబు వద్దకే వెళుతుండడంలో ఉద్దేశం ఏంటనేది ఆయనకే తెలియాలని ఆయన చెప్పారు. కానీ తెలుగుదేశంలోకి వెళితే కన్నా సున్నా కావడం గ్యారంటీ అని మాత్రం మంత్రి అమర్నాథ్ స్పష్టం చేశారు. ఇటువంటి కన్నాలు కానీ సున్నాలు కానీ తమనేమీ చేయలేవని ఆయన తేల్చి చెప్పారు. ఇదిలా ఉంటే ఈవీఎంలను మ్యానిపులేట్ చేశారని, అగ్రిగోల్డ్ బాధితులను అన్యాయం చేశారని కన్నా గతంలో చంద్రబాబుపై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అలాగే పోలవరం ప్రాజెక్టును టూరిస్ట్ ప్లేస్గా మార్చేశారని ఆయన విమర్శించారు. తిరుపతిలో అమిత్ షానే చంపించబోయారని తీవ్ర విమర్శలు కూడా చేశారు. చంద్రబాబుపై ఇలాంటి విమర్శలు అనేకం చేశారు కన్నా. కానీ రాజకీయాలలో శత్రుత్వం పరిస్థితులకు అనుగుణంగా మారిపోతుందనేది రుజువు చేస్తూ కన్నా ఇప్పుడు ఆ పార్టీ గూటికే చేరుతుండడం గమనార్హం. ఇకపోతే కాపు కార్డు వాడుతున్న కన్నాపై అదే కార్డుతో ఎదురుదాడి చేస్తోంది అధికార పార్టీ. గతంలో వంగవీటి రంగాను చంపించింది చంద్రబాబే అంటూ కన్నా చేసిన విమర్శలను ఆ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు ఈ విషయాన్ని గుర్తు చేస్తూ, వంగవీటి రంగ కత్తిపోట్లకు గురయ్యి చనిపోతే తాను బ్రతికి బయటపడ్డానని, గుడ్డలు చించుకుని గొంతు చించుకున్నది మీరు కాదా అంటూ కన్నాపై విమర్శలు చేశారు.